నమస్తే, మీటీవీ ప్రజావాణి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఉష. ప్రస్తుతం మనం గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో ఉన్నాము. రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుండి వైసీపీ తరపున నూర్ ఫాతిమా గారు, టీడీపీ కూటమి తరపున మొహమ్మద్ నజీర్ గారు పోటీలో ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ప్రజలు వారిద్దరిలో ఎవరిని గెలిపిస్తారో వారిని అడిగి తెలుసుకుందాం, రండి. నమస్తే సార్, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు శ్రీనివాస్ మేడం. నూర్ ఫాతిమా గురించి మీకు ఎంతవరకు తెలుసు సార్? మీ మాటల్లో వివరించండి. మన గుంటూరు ప్రస్తుత ఎమ్మెల్యే ముస్తఫా గారు, తనయురాలుగా నూరి ఫాతిమా గారు, ప్రతి గడప గడపకి తెలుసు. నిత్యం నిరంతరం పేదవాడికి అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు ముందుకేస్తున్న నూరి ఫాతిమా గారు తండ్రిని మించిన తనయురాలుగా గడిచిన ఈ 3.5 సంవత్సరాలలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆమె ప్రజల కోసం కష్టపడుతూ నిత్యం ఏ సమస్య ఉన్నా మీకు నేను ఉన్నా అంటూ ఒక దమ్ము, ఒక ధైర్యం, ఒక భరోసా ఇస్తున్న ఏకైక యంగ్ డైనమిక్ లీడర్ షేక్ నూరి ఫాతిమా గారు. నిజంగా చెప్పాలంటే నూరి ఫాతిమా గారి విజయం ఎప్పుడో ఖరారైపోయింది. ఎందుకు అంటే నూరి ఫాతిమా గారు ప్రస్తుత ఎమ్మెల్యే ముస్తఫా గారి తనయురాలుగా వారి అడుగుజాడలు నడుస్తూ వారి తండ్రి లక్ష్య సాధనకు అనుగుణంగా అంతకు మించి రెట్టింపుగా ఉత్సాహంతో ప్రతి కార్యకర్త కానివ్వండి, ప్రతి గడప గడప కానివ్వండి విజయబావుట ఎగరవేస్తారు. రేపు 2024 జరగబోయే ఎలక్షన్స్లో రేపు హ్యాట్రిక్గా 30,000 భారీ మెజారిటీతో ఘన విజయం సాధించబోతున్నారు. నూరి ఫాతిమా గారి వెంట మేము జగనన్న సైనికుల్లాగా, కార్యకర్తల్లాగా ఆమె వెంటే ఉంటూ ప్రతిక్షణం అడుగుజాడల్లో ఆమె విజయ భావడానికి గుంటూరు తూర్పులో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తుందని ఖచ్చితంగా ధీమాతో చెప్తున్నాం. జై జగనన్న, జై నూరమ్మ. నమస్తే మేడం, మీ పేరు? షేక్ మస్తాన్బీ అండి. మీరేం చేస్తుంటారు మేడం? హౌస్ వైఫ్ అండి మేము. ఓకే మేడం, రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఎందువలన? జగన్ ప్రభుత్వమే బాగుందని అనుకుంటున్నాము. ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ, అమ్మ ఒడి కార్యక్రమం కానీ, మా చేయూత పథకాలు కానీ, కరోనా టైం కానీ, మంచి చెడుకైనా దేనికైనా కానీ ఫస్ట్గా 1గా ఉందని చెప్పి భావిస్తున్నాం. ఆడవాళ్ళం కానీ వాళ్ళు చేసే పనులు బాగుండి, వాళ్ళ నాన్నగారు చేసిన పనులు కూడా బాగానే ఉండి, ముస్తఫా గారు చేసిన పనులు కూడా, అంతకు మించి కూడా నూరి ఫాతిమా గారు కూడా వచ్చి నిరంతరం రాత్రి అనుకోకుండా, పగులు అనుకోకుండా ఏ గల్లీ గల్లీ తిరిగి ఏ సమస్య ఎట్టుంది, రోడ్డా, డ్రైనేజా, వాటరా అని అన్ని సమస్యలు తెలుసుకుంటూ కనుక్కొని అన్ని సమస్యలు తీర్చుతా మాకు భరోసా ఇస్తున్నారు. మాకు మళ్ళీ నూరమ్మ గారి ప్రభుత్వం, ఆ అమ్మాయికి ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యేగా మేము గెలిపించుకోవాలని 100% నమ్మకంగా భావిస్తున్నాం. జై జగన్, జై నూరి ఫాతిమా. మీ పేరు మేడం? కుమారి అండి. మీరేం చేస్తుంటారు మేడం? హౌస్ వైఫ్. ఓకే మేడం, రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఎందువలన? జగన్ గారి ప్రభుత్వమే గెలవాలండి. ఓకే, ఎందువలన మేడం? సంక్షేమ పథకాలు కానీ, ఆయన చేసే అభివృద్ధి కానీ, ఆయన చేసే అన్ని పిల్లలకి విద్యా దీవెనలు కానీ, విద్యాది కానీ మాత్రం చాలా బాగున్నాయండి. విద్యా వ్యవస్థ పనితీరుపై మీ అభిప్రాయం మేడం? చాలా బాగుందండి విద్యార్థిని పరిస్థితి, దానిలో ఇంకా మనం మాట్లాడటానికి లేదు. సచివాలయ వ్యవస్థ గురించి మీ అభిప్రాయం మేడం? సచివాలయ వ్యవస్థ అంటే ఇప్పుడు వాలంటీర్స్ ఉంటేనమ్మా, ఉదయాన్నే మనం 1st తారీఖునే లెగిచి వాళ్ళు ముసలాళ్ళని కా వృద్ధుల ఇది వికలాంగులు కానీ అందరికీ కరెక్ట్గా ఇస్తున్నారు, ఉదయాన్నే తలుపులు తట్టిస్తున్నారు. కానీ ఇప్పుడు పోయిన నెల మాత్రం సచివాలయంలో ఎంత, ఇప్పుడు చూశారు కదా ఎంతమంది చనిపోయారు, సమస్యలు పడిపోయి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ జగన్ గారి ప్రభుత్వం వచ్చినాక వాలంటీర్ వ్యవస్థ మాత్రం చాలా బాగుంది. ఇదివరకు మనం ఎక్కడన్నా పనులు చేయించుకోవాలంటే చాలా దూరాలు వెళ్ళాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత వాళ్ళే మన ఇళ్ళ దగ్గరికి వచ్చి మీకు ఇట్లా పెట్టుకోండి, ఈ కాపు నేస్తామని, అయ్యని ఇవ్వని పెట్టుకోమని చెప్తున్నారు. ఓకే, ప్రజెంట్ సంక్షేమ పథకాల గురించి ప్రతిపక్షాలు రూపాయి ఇచ్చి 100 రూపాయలు లాగేసుకుంటున్నారు జగన్ గారు, అది ఇది అని మాట్లాడుతున్నారు, దీని మీద మీ అభిప్రాయం? రూపాయి ఇచ్చి 100 రూపాయలు లాక్కుంటున్నారని ప్రతిపక్షాలు అంటే మనం వాళ్ళని అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఏంది అప్పుడు ప్రభుత్వంలో ఏమున్నాయని, ఇన్ని ఉన్నాయా, ఇన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయా,
లాస్ట్లో పసుపు కుంకుమ అన్నాడు, లాస్ట్లో ఎవరికి వచ్చినాయి ఎవరికీ రాలేదు. ప్రతిపక్షాలు చెప్పినవన్నీ అబద్ధాలే. అది 45 ఇయర్స్ నిండిన వాళ్ళకి చేయుతానని చెప్పి జగన్ గారు ఇస్తున్నారు కదండి, అది మీకు పడుతున్నాయా? వస్తున్నాయండి, అందరికీ వస్తున్నాయి. ఎవరు రాని వాళ్ళు మాత్రం లేరు, అందరికీ వస్తున్నాయి. నమస్తే మేడం, మీ పేరు? నా పేరు జ్యోతి అండి. మీరేం చేస్తుంటారు మేడం? హౌస్ వైఫ్. ఓకే మేడం, రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఎందువల్ల? పక్క జగనే గెలుస్తాడండి, ఎందుకంటే ఆయన ఇచ్చే అన్నీ మాకు లబ్ధి పొందినాయి. మాకు మేము ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచి రెంట్ కొంటున్నాము. జగన్ గారు వచ్చిన తర్వాత మాకు స్థలం ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు, పిల్లలకి మంచి చదువునిస్తున్నారు. మాకు ముగ్గురు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు. ఆయన మంచిగా చెప్తున్నారు కాబట్టి పంపిస్తున్నాము. వాలంటీర్లను కూడా ఇంటింటికి పంపించి అన్ని చేస్తున్నారు. నాకు రేషన్ కార్డు లేదు, జగన్ గారు వచ్చిన తర్వాతే నాకు రేషన్ కార్డు వచ్చింది. అన్నీ చాలా బాగున్నాయి. మీకు అమ్మఒడి సకాలంలో అందిందా మేడం? అమ్మఒడి నేను తీసుకున్నానండి. 45 సంవత్సరాలు నిండిన వాళ్ళకి చేయూత అని ఇస్తున్నారు కదా, అది అందిందా? ఇస్తున్నామండి, ఇస్తున్నారు, అందుతుంది. అన్ని వాలంటీర్ ద్వారా పంపిస్తున్నారు, ప్రతి ఒక్కరికి బాగానే జరుగుతుంది. వాలంటీర్ వ్యవస్థ గురించి మీ అభిప్రాయం? చాలా బాగుందండి. ఇదివరకు పింఛన్కి వెళ్ళాలంటే సచివాలయ దగ్గరికి వెళ్ళి కూర్చొని అంతా ఇది చేసేవాళ్ళు కదా, ఇప్పుడు ఇంటికే వచ్చి ఇస్తున్నారు కదా. ఇప్పుడు ముసలి వాళ్ళు ఉన్నారు, నడవలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకందరికీ ఇంటికి అందజేస్తున్నారుగా. ఎండల్లో కూర్చోకుండా ఇంటికి వచ్చేదే బాగుంది, 6 ఇంటికల్లా ఇస్తున్నారు, అంతకన్నా ఏం కావాలి? అవినీతి రహిత పాలన వైసీపీ ప్రభుత్వానిదా లేక టీడీపీ ప్రభుత్వాన్ని అనుకుంటున్నారు? టీడీపీదే అనుకుంటున్నామండి, పక్కా అది టీడీపీదే. పక్కా మేము జగన్ గారిని గెలిపించుకుంటాం. 175 సీట్లకి 175 సీట్లు వచ్చేలాగా చేస్తాం. మేము అందరం కలిసి ఆయన్ని గెలిపించుకుంటాము. సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరూ ఆయనకు ఓటేస్తారు, ఖచ్చితంగా వేస్తారు. జై జగన్, జై నోడిదమ్మ. నమస్తే సార్, మీ పేరు? వెంకట్రావమ్మ. ఓకే, మీరేం చేస్తుంటారు సార్? నేను కార్పెంటర్ చేస్తున్నామ్మా. ఓకే, రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సార్? మేము వైఎస్ జగన్ పార్టీ గెలిస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నామమ్మా. ఎందువల్ల సార్? ఎందువల్లంటే ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు, డెవలప్మెంట్స్ అన్నీ బాగున్నాయమ్మా. ఇంతకుముందు మన ఆంధ్రప్రదేశ్లో మన జగన్మోహన్ రెడ్డి గారు చేసేలాగా డెవలప్మెంట్స్ కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన మాదిరిగా మన భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదన్నమాట. అంత చక్కగా చేస్తున్నాడు. అందువల్ల జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గవర్నమెంట్లోకి తెచ్చుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నామమ్మా. ఆరోగ్యశ్రీ వ్యవస్థ గురించి మీ పనితీరు గురించి చెప్పండి. ఆరోగ్య వ్యవస్థకి ఏముందమ్మా, ఇప్పుడు ఇంటర్ లెవెల్లో స్టూడెంట్స్కి 1st క్లాస్ నుంచి ఇంటర్ లెవెల్ స్టూడెంట్స్ వరకు అమ్మఒడి కార్యక్రమం పెట్టాడు. బాగా తల్లిదండ్రులకి బిడ్డలకి అందుబాటులో ఉంది చదువు. ఆ తర్వాత డిగ్రీ నుంచి పీజీ వరకు చదువులు, ఫారెన్ చదువులు కానీ అన్నిటికీ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు. ప్లస్ ఆరోగ్య దీవెన, విద్యాదీవెన, విద్యావసతి స్కీములు పెట్టాడు. అన్నీ పుష్కలంగా అందుతున్నాయి స్టూడెంట్స్కి, చక్కగా చదువుకుంటున్నారమ్మా. అది సచివాలయ వ్యవస్థ గురించి మీ అభిప్రాయం? వ్యవస్థ కూడా భారతదేశంలోనే 1 మా ఆంధ్రప్రదేశ్. సచివాలయ వ్యవస్థ అనేది ఆంధ్రప్రదేశ్లో 1, ఎక్కడా లేదనమాట. మనకున్న సుమారుగా 26 రాష్ట్రాల్లో ఎక్కడా సచివాలయ వ్యవస్థ లేదు. మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో సచివాలయ వ్యవస్థ అంటే ప్రతి 2000 మందికి ఒక సచివాలయము. ఆ సచివాలయానికి సుమారుగా 20-30 మంది వాలంటీర్లను పెట్టి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ చొప్పున అన్నీ శుభ్రంగా చేసి పెడుతున్నారమ్మా. ఎవరు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళే పని లేకుండా ఇళ్ళకి వచ్చి వాళ్ళు ఏం కావాలమ్మా, నీకేం పని ఉందమ్మా, ఇదిగో కొత్త స్కీమ్ ఇది వచ్చింది, ఇదిగో కొత్త స్కీమ్ ఇది వచ్చింది, మీకు కావాలి కదా, మీకు ఎలిజిబిలిటీ అనమ్మా, మేము రాస్తామని చెప్పి వాళ్ళకి అడిగి రాసి తీసుకెళ్ళి ఆఫీస్లో ఇచ్చి అది వచ్చేలా చేస్తున్నారమ్మా. అలాంటి వాలంటీర్ వ్యవస్థని ఈ ఇప్పుడు మనకి ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వీళ్ళు వచ్చేసి వ్యవస్థను తీసేయాలని చూస్తున్నారమ్మా. జగన్ గారు ప్రస్తుతం మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదండి కొత్తగా, దాని గురించి మీ అభిప్రాయం? దాని గురించి పెద్ద అభిప్రాయం ఏమి కాదమ్మా. ఇంతకుముందు ఉన్న మేనిఫెస్టోనే ఇప్పుడు కాస్త డెవలప్ చేశారమ్మా. రైతు భరోసా అనేది ఇంతకుముందు 13,500 ఇచ్చేవాళ్ళు, ఇవాళ 16,500 ఇస్తున్నారమ్మా. అట్లాగా ప్రతిదానిలో కాస్త పెంచారనమాట.
ఇంతకుముందు నాకు వాళ్ళు కనుక 6 సూపర్ 6 సూపర్ 7 పెట్టారే, అవన్నీ చేయలేని మాటలన్నమాట, చేయలేని ఒప్పందాలు, జనాన్ని మోసం చేయడానికి చేసాయి. ఇవన్నీ చేయగలిగినవి మన బడ్జెట్లో చేయగలమా లేదా అవి చూసుకొని ఎంతవరకు పెంచాలో అంతవరకు పెంచాడమ్మా జగన్మోహన్ రెడ్డి గారు, చక్కగా ఇచ్చాడు మేనిఫెస్టో. నూరు ఫాతిమా గురించి మీకు ఎంతవరకు తెలుసో వారి గురించి వివరించండి. నూరు ఫాతిమా గారి కంటే ముందు వాళ్ళ నాన్నగారు మహమ్మద్ ముస్తాఫా గారు 2014లో ఎమ్మెల్యేగా గెలిచాడమ్మా. గెలిచినప్పటి నుంచి ఆయన ప్రజల్లోనే తిరుగుతున్నాడు, ప్రజల వార్డుల్లోనే తిరుగుతున్నాడమ్మా. కాలువలు బాగోపోయినా, చెత్త జదారం ఉన్నా, డస్ట్బిన్లు కోసం ఆయన రమ్ములు కొనుక్కొచ్చి రమ్ములు ఏరియా మొత్తం ఆయన నియోజకవర్గంలో ప్రతి బజార్లో డస్ట్బిన్లు పెట్టాడమ్మా ఆయన కొని, డస్ట్బిన్లు ప్లస్ కాలువలు శుభ్రం చేపించాడు ఆయన సొంత మనుషుల చేత. ఆ తర్వాత వాటర్ డ్రింకింగ్ వాటరు కూల్ వాటర్ క్యాన్లు పెట్టాడమ్మా ప్రతి ఏరియాలో ప్రతి సెంటర్లో, జీజీహెచ్లోను మున్సిపాలిటీ దగ్గర అరండల్పేట శ్రీనగర్ అన్ని ఏరియాల్లో పెట్టాడు అనమాట. ఆయన మంచినీళ్ళ ముస్తాఫా అనే పేరు ఫస్ట్. ఆ తర్వాత మురికి కాలువలు ముస్తాఫా అయిపోయాడు, ఎందుకంటే మురికి కాలువలు బాగు చేయాలా, శుభ్రంగా ఉండాలా, టౌన్ బాగుండాలా అనే ఉద్దేశంతో ఆయన అట్లా చేసుకుంటూ వచ్చాడమ్మా. ఆ విధంగా ఆయన చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన కూతురు కూడా తిరుగుతూ తండ్రితో పాటు చూసింది ఆయన ఎట్లా చేస్తున్నాడు ఏందనేది. అట్లా అట్లా అమ్మాయి నేర్చుకుంటూ వచ్చింది. రెండోసారి గెలిచినా కూడా ఆయన అంతే డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాడమ్మా. మాకు అందరు అన్ని నియోజకవర్గాలు అన్ని డివిజన్లలో 23 డివిజన్లు ఉంటాయమ్మా ఎమ్మెల్యే గారి కింద. 23 డివిజన్లో కూడా ప్రతి డివిజన్ది డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాడమ్మా. అవన్నీ కూతురు చూసి ఆ విధంగా తండ్రిలాగా మంచిగా చేయాలనే ఉద్దేశంతో అమ్మాయి పోటీ చేస్తుందమ్మా ఈసారి. ఆ అమ్మాయిని మంచి మెజార్టీతో, తండ్రి కంటే మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని మా ఉద్దేశం అమ్మా. నమస్తే సార్, మీ పేరు? నా పేరు రవి అండి, 51వ వార్డు గుంటూరు తూర్పు నియోజకవర్గం. ఓకే సార్, మీరేం చేస్తుంటారు సార్? నేను గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నాను, ఇలా కొద్ది పార్టీ మీద కూడా ఇంట్రెస్ట్, కొద్ది పార్టీకి కూడా సర్వీస్ చేస్తుంటానండి. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఎందువల్ల? మాకు అయితే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నూరి ఫాతిమా గారు అఖండ మెజార్టీతో గెలుస్తారు, అందులో అయితే డోకా లేదు. అలానే రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్సీపీ మరోసారి గెలవబోతుందండి, విజయడంగా మోగిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఏవైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఈ ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజలు ఏదైతే బాధలు పడుతున్నారో వాళ్ళ ఇబ్బందులను చూసి అక్కడ నుంచి ఫ్రేమ్ చేసినాయి. సపోజ్ మనం రైతు భరోసా కనుక చూసుకుంటే ఎక్కడ అసలు రైతు ఆత్మహత్యలు అసలు ఎందుకు జరుగుతున్నాయి? పంట వేసే సమయంలో వాళ్ళకి పెట్టుబడికి వాళ్ళు అప్పులు తెచ్చి ఆ అప్పులకు వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. అయితే దాన్ని నివారించడానికి ముందు రైతు భరోసా ఇచ్చారు, రైతు రుణమాఫీ కాదు, అప్పు తీసుకున్న తర్వాత వాళ్ళ అసలు వడ్డీ తీర్చడం అనేది పద్ధతి కాదు. అసలు వాళ్ళ అప్పే తీసుకోకుండా మనం ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతు భరోసా కల్పించి అందుకని 13,500 ఇచ్చారండి గతంలో, ఇప్పుడు దాన్ని కొద్దిగా పెంచి 16,000 రూపాయలు రూపకల్పన చేశారు, అది బాగుంది. అలానే ఉన్నత విద్య కనుక చూసుకుంటే జగనన్న వసతి దీవెన విద్యా దీవెన ఉన్నాయి కదండి, వీటి వల్ల మనకి ఉన్నత విద్యా శాతం మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎక్కువ మంది గ్రాడ్యుయేషన్ చదివే వారి శాతం పెరిగింది, దాన్ని మనం చూసుకోవచ్చు. అలానే ఇప్పుడు అమ్మఒడి ఉందండి, అమ్మఒడిలో స్కూలు డ్రాప్అవుట్స్ శాతం తగ్గుతుంది. ఆ డ్రాప్అవుట్స్ శాతం ఎందుకు తగ్గుతుంది? ఒక కుటుంబంలో కనుక ఇద్దరు పిల్లలు లేదా 3 పిల్లలు ఉంటే ఒక పిల్లవాడిని మాత్రమే స్కూల్కి పంపిస్తున్నారు, మిగతా పిల్లవాడిని వాళ్ళు ఉపాధికి తీసుకెళ్ళిపోతున్నారు. ఎందుకంటే కుటుంబ పోషణ జరగట్లేదు కాబట్టి మేము వారిని పనికి తీసుకెళ్తాం అంటున్నారు. అయితే దాన్ని అడ్రస్ చేస్తూ, కేవలం దాన్ని అడ్రస్ చేస్తూ మాత్రమే అమ్మఒడి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగిందండి. ఆ 15,000 రూపాయలు ఇవ్వడం వల్ల వాళ్ళు ఆ పిల్లవాడిని ఉపాధికి తీసుకెళ్లకుండా స్కూల్లో చేర్పిస్తారు. అయితే స్కూల్లో లేడీస్ కనుక వస్తే వాళ్ళకి సరైన బాత్రూమ్స్ యూనిట్స్కి లేవండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని కార్పొరేట్ స్కూళ్ళకి దీటుగా నాడు నేడు ద్వారా స్కూళ్ళని బాగు చేశారండి. ఇప్పుడు చూడండి, ఇది అసలు కార్పొరేట్ స్కూల్ అనే జనాలు బెత్తరపోతారనమాట. అలా దాన్ని రూపకల్పన చేశారు. అలా అమ్మఒడి కానీ, జగనన్న వసతి దీవెన విద్యా దీవెన కానీ, రైతు భరోసా కానీ, ముఖ్యంగా విద్యా రంగానికి కూడా పెద్దపీట వేశారండి. జనాలు ఎక్కువ మంది పబ్లిక్ ఎక్స్పెండిచర్ రెండు రంగాల మీద ఉంది. ఒకటి విద్య, రెండు వైద్యం. మనం విద్య గురించి ఇప్పుడు ఆల్రెడీ చర్చించాము. అలానే వైద్యాన్ని కూడా పెద్దపీట వేస్తూ వైద్యాన్ని ప్రజలకి చెరువు చేస్తూ ప్రైమరీ హెల్త్ సెంటర్లను బాగా బలోపేతం చేశారు. అలానే వైద్య రంగంలో ఎన్నో వేల ఉద్యోగాలు ఇప్పటి వరకు భర్తీ హీనూచుకునే ఉద్యోగాలు స్టాఫ్ నర్సులు కానీ డాక్టర్లు కానీ చేసి ప్రతి పోస్ట్ని ఫిల్ చేసి ప్రతి 3 షిఫ్ట్లకి అంటే ప్రతి 8 గంటలకి డాక్టర్లు ప్రతినిత్యం అందుబాటులో ఉండేలాగా వైద్యాన్ని బాగా చెరువు చేశారండి. అదే ఈ రంగానికి బాగా మెచ్చుకోవచ్చు. అలానే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కనుక చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా సేవల్ని డీసెంట్రలైజేషన్ చేశారండి. ఇప్పుడు ఏదైనా ఒక పథకం రూపకల్పన చేసి దా బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఇవ్వాలి అనుకుంటే వీళ్ళు లబ్ధిదారులని వీళ్ళు కనుక గుర్తిస్తే, లబ్ధిదారులను గుర్తించడం వరకే
వాలంటీర్లు. కానీ ఇవి డబ్బులు మాత్రం నగదు నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా నేరుగా వాళ్ళ అకౌంట్లోనే మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా అంటే ట్రాన్స్పరెన్సీకి ప్రాధాన్యత ఇస్తూ వారి అకౌంట్లో జమ అవుతున్నాయండి. కాబట్టి ఇవన్నీ జనం గమనిస్తున్నారు. గత ప్రభుత్వానికి ఇదే బడ్జెట్ ఉంది, ఇదే బడ్జెట్ ఉన్నప్పుడు ఇదే స్కీమ్స్ ఎందుకు లేవు? ఈ బడ్జెట్ ఇవన్నీ ఎన్నైనాయి, మేము పన్నులు కడుతుంది మేమే, కానీ ఈ పథకాల ద్వారా మాత్రం లబ్ధి మేము చేకూరలేకపోతున్నాము. కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం మాకు భారీగా లబ్ధి చేకూరింది. కుటుంబంలో ఎవరో ఒకరు ఏదో ఒక పథకంలో లబ్ధి చేకూరారండి. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి మాట తప్పారు అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం సార్? అంటే అది జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేద్దాం అనుకున్నారు, కానీ మరలా మరి ఏం ఆలోచించుకున్నారేమో కానీ ఒకే సంవత్సరంలో పెద్ద మొత్తంలో 140,000 పైచులకు సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేశారండి. అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ కానీ, వెల్ఫేర్ కానీ, శానిటేషన్ కానీ, టౌన్ ప్లానింగ్ సెక్రటరీస్ కానీ, ఇలా ఎమ్యూనిటీస్ కానీ, ఇవన్నీ ప్రతి సమస్యని అడ్రస్ చేస్తూ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో పనిచేయడానికి ఇలా పోస్టులను రూపకల్పన చేసి ఉమెన్ పోలీస్ కానీ ఎక్కడికక్కడ డీసెంట్రలైజేషన్ చేస్తూ సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం జరిగింది. అలానే ఇప్పుడు ఆర్టీసీని వచ్చేసరికి ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, అది వరకు కార్పొరేషన్ ద్వారా ఉండేది. ఆ కార్పొరేషన్ ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వం ద్వారా వారికి నేరుగా జీతాలు చెల్లిస్తూ ఆ వ్యవస్థను కూడా తీసుకురావడం జరిగింది. అలానే ఇప్పుడు మనం రాజధాని విషయం గురించి కూడా చూసుకుంటే రాజధాని విషయంలో రాజధాని ఇప్పుడు మనం హైదరాబాద్లో మన పెట్టుబడులు మొత్తం తీసుకెళ్ళి అక్కడే పెట్టాం, హైదరాబాద్నే బాగా డెవలప్ చేసాం. కానీ ఇక్కడ అలానే అమరావతిని కనుక రాజధానిని మనం నెలకొల్పి దాన్ని కనుక మనం డెవలప్ చేస్తే మరలా ఇక్కడ ప్రాంతీయ విభేదాలు నెలకొంటాయి. కానీ ఈ రాజధాని అమరావతి కంటే కూడా ఇప్పటికే డెవలప్ అయిన ఏరియాలు ఉన్నాయి. ఆల్రెడీ మనకి గతంలోనే మనం మద్రాసు నుంచి విడిపోయినప్పుడు కర్నూలు రాజధాని అనుకున్నాం, కర్నూలులో అందుకని ఇప్పుడు కర్నూలు రాజధాని కాకుండా కర్నూలులో న్యాయ వ్యవస్థగా హైకోర్టును పెడదాము. అలానే పరిపాలనా రాజధానిగానేమో ఇక్కడ ఇది పెడదామని చెప్పి వైజాగ్ని చూస్తున్నారండి. అలానే ఇక్కడ వచ్చేసరికి మనకి లెజిస్లేటివ్ శాసనసభ ఉండిద్ది, మన శాసనసభ వ్యవహారాలు మొత్తం అమరావతిలో జరుగుతాయి. కాబట్టి దీన్ని కూడా అందరూ ఆహ్వానిస్తున్నారు, ఈ దీన్ని హర్షాది వ్యక్తం చేస్తున్నారు, దీన్ని అందరూ ప్రజలు హ్యాపీగానే ఫీల్ అవుతున్నారండి. ఇందులో అయితే ప్రతిపక్షాలు చేస్తున్న దాన్ని మాత్రం ఎవరూ లేదు, ఈ ప్రతిపక్ష తీరుని ఖండిస్తున్నారు. ఇంకా నూరు ఫాతిమా గారి గురించి మీకు ఎంతవరకు తెలుసో వివరించండి. నూరి ఫాతిమా గారి గురించి కనుక అయితే అండి ప్రతినిత్యం అందుబాటులో ఉంటారండి. ఏదైతే సమస్య నేను అడ్రస్ చేసి నేను దాన్ని తీర్చగలను అనుకుంటేనే తీరుస్తారండి. ఆ సమస్య మీద అందరి రాజకీయ నాయకుల్లాగా చేద్దాం చూద్దామనే వరవడైతే ఆమె దగ్గర లేదు. కంపల్సరీగా ఒక సమస్యని కనుక తీసుకుంటే దాన్ని ట్యాకప్ చేస్తే దాని ఆ ఇష్యూని క్లోజ్ అయినంతవరకు నిద్రపోరు. ప్రజలు ఎవరన్నా వచ్చిన వాళ్ళు మర్చిపోతారేమో కానీ వీళ్ళు రాసుకొని దాన్ని ఫాలోఅప్ చేసి దానికి అంతిమంగా ముగింపు పలుకుతారండి. ఇంకోటి కనుక చూస్తే బీటెక్ చదివి ఉంది, ఇతను ప్రత్యర్థి మాత్రం 10th క్లాస్ మాత్రమే చదివి ఉన్నాడు. కాబట్టి ఆమెకు మంచి అసలు నియోజకవర్గం మీద ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలని ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలి, ఈ సమస్యని ఎవరి దగ్గరికి వెళ్ళి నివేదిస్తే వాళ్ళు దాన్ని పూర్తి చేస్తారు అనే మంచి బాగా అవగాహన ఉందండి. ఇప్పుడు సీటు తీసుకుని ఇప్పుడు ఎన్నికల్లోకి రావడం కదండి, గత సంవత్సరం నుంచి ఈ నియోజకవర్గంలో చూస్తున్నారండి. కాబట్టి అందులో అయితే డోకా లేదు. నూరి ఫాతిమా గారి విజయం అయితే తథ్యం అండి. నమస్తే బామ్మ గారు, మీ పేరు? శేఖాసింబి అండి. మీరు ఏం చేస్తుంటారు? ఏం పని లేదు, పాటలేదు. జగన్ గారు వచ్చిన పింఛన్ దీన్ని బతుకుతున్నా. మీకు పెన్షన్లు సకాలంలో అందుతున్నాయండి? ఆ జగన్ గారు వచ్చినాకే అందుతున్నాయి, 5-6 నెలల నుంచి. అంతకుముందు లేదు, చంద్రబాబు నాయుడు మాకు రాలే. వాలంటీర్ వ్యవస్థ బాగుందా బామ్మగారు? బాగానే ఉందమ్మా, బాగానే చూసుకుంటున్నారు. మందులు అవన్నీ ఇళ్ళకి వచ్చిస్తున్నారు, బాగానే చూసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ వ్యవస్థ ఇంటి వద్దకే డాక్టర్స్ వచ్చి మందులు అవి ఇస్తున్నారు కదా, అది మీకు ఇస్తున్నారు? వచ్చే ఇస్తున్నారండి మందులు అవి. మాకు బాగా సౌకర్యంగానే ఉంది. మా పిల్లలకి మనవడు ఉన్నాడు, మనవడు స్కూల్లో చదువుకుంటున్నాడు, అప్పుడు అమ్మఒడి డబ్బులు వేశాడు, ఇప్పుడు కాలేజీలో చదువుతున్నాడు. జగన్ గారు నెలకు 50,000 వేస్తున్నారు, అంతా ఆయన పుణ్యమేనమ్మా. నాకు భర్త లేడు, ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ దారిని వాళ్ళు బతుకుతున్నారు, నా దారిని నేను బతుకుతున్నాను. ఇక ఆయన పింఛన్ ఇస్తుంటే దాంతో నేను బతకగలుగుతున్నాను. ఈసారి కూడా ఆయనే రావాలని కోరుకుంటున్నామమ్మా. గత ప్రభుత్వంలో హాస్పిటల్స్కి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న హాస్పిటల్స్కి తేడా గమనించారా బామ్మగారు? అప్పుడు హాస్పిటల్కి మాకు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చారు, కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారు అవి మాకు తెలియదండి. ఈయన కూడా ఇచ్చారు, ఇచ్చారు కానీ ఇప్పటికి మేమేం పోలేదు, అవి తీసుకొని వెళ్ళా. ఇప్పుడు బాగానే ఉంది. అప్పటికి ఇప్పటికి ఈ మాకు ఈయనదే గొప్ప అనుకుంటున్నాం, జగన్ గారిదే గొప్ప అనుకుంటున్నాం. ఎందుకంటే అన్ని సౌకర్యాలు మాకు చేతికి అందుతున్నాయి ఇక్కడకు ఈయన వచ్చిన తర్వాత. అంతకుముందు ఎవరు మాకు రాలా, పోవాలి, ఇంక పరుగులు తీయాలి ఇటన్నా. కానీ జగన్ గారు వచ్చినాక పర్వాలేదు,
ఈ 5 ఏళ్ల నుంచి